ఇవన్నీ కోల్పోయిన టైం కేసీఆర్ని అడుగుతున్నా, నీ దుఃఖమేందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి, రా చర్చ పెడదాం, తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు, ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా, రా నువ్వు, ఓడితే ఇంట్లో వైపు అంతవా, రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో, 3 సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష ఉండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అంటే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు. అధికారంలో ఉంటే దోసుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా, ఇదా నీ విధానం. నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్లో గాడిద పండ్లు తొమ్ముతున్నావా, రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు, ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రావు, ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీదకి వదిలిండి, అచ్చోసిన ఆంబోతులాక ఊర్లలో దేవుళ్ళ కొదులుతారుగా దునపోతులని తెలుసు కదా, అది 7 సేన్ల మేసి వచ్చినా ఏమానం, దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని, దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు. ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళలాక ఊరి మీదకి వదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఏమన్నా అర్థం పర్థం ఉందా, ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇంకా ఆ పక్కన లావు మనగాళ్ళు లడాయిపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంట, ఆయన కిషన్ రెడ్డి అనేట, ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, 2వ రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మూరి మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు మా మోడీ చూడు, గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాం వా, గుజరాత్ గులాం వా, ఎందుకు అడ్డం పడుతున్నావని, సిగ్గు లేకుంటే నేను మోడీ గులాంని అంటుండు, ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాం వా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ, సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి, ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా, సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి.